దినం తండ్రి, ఈ విధంగా మేము కోరుకోవడానికి తండ్రి నేను మీరు చూపిస్తున్న కృపకే మీకు వందనాలు స్తోత్రం తండ్రి. నేను ఈ దినం తండ్రి వాక్యం చెప్తున్నా నేను వాళ్ళ తండ్రి, నేను మీరు దీవించి యాక్షన్ సాంగ్స్ చేస్తుండగా ప్రభా, నేను బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తుండగా తండ్రి, నేను నేను గేమ్ లో తోడ నేను కూడా తోడుగా ఉండాను తండ్రి. నేను ప్రతి విషయంలో తోడే ఉండాను, మీరే నడిపిస్తారని నమ్ముతున్నాను తండ్రి. నేను మీరు లేనిదే మాకు ఇది అసాధ్యం కాదు ప్రభా. నేను ఇచ్చిన ఈ రిసోర్స్ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రం చేసుకుంటున్నాను తండ్రి. నేను ప్రతి ఒక్కరు తండ్రి నేను చక్కగా వినేటట్టు తండ్రి నేను మీరే సహాయం చేస్తారని నమ్ము యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓవర్ టు సుష్మా. సుష్మా ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ నేర్పిస్తుంది, ఆ పిల్లలు అందరూ నేర్చుకోవాలి. అమ్మా అందరు మ్యూట్ చేయను, అన్మ్యూట్ చేయను అమ్మా. సుష్మా మ్యూట్ చేశాను అంకుల్. అందరూ మ్యూట్ చేశాను. ఓకే రైట్. ఇప్పుడు అందరు కూడా యాక్షన్స్, నీ 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 మాటలకు వాళ్ళు సిగ్నల్స్ అంటే హ్యాండ్ సైన్స్ ద్వారా వాళ్ళు నీ ఇలా చేతులతో వాళ్ళు వాళ్ళ సిగ్నల్ ద్వారా చెప్పేటట్లుగా నేర్పించమ్మా. ఏదైనా ఎస్ నో గానీ ఏదైనా అమ్మా. ఓకే ఓకే, అందరూ రెడీయా మరి యాక్షన్ సాంగ్స్ కి? రెడీ అయితే థమ్స్ అప్ చూపించాలి అందరు నాకు. ఓకే రెడీ కదా. నిన్న ఎంతమంది వచ్చారు? నిన్న ఎంతమంది వచ్చారు? హ్యాండ్ రేస్ చేయండి. ఓకే అయితే మరి నిన్న నేర్చుకున్న 10 కమాండ్మెంట్స్ ఏదా గుర్తుందా? గుర్తుంటే అందరు థమ్స్ అప్ ఇవ్వండి. మళ్ళీ ఈరోజు ఒకసారి రీకాల్ చేసుకుందాము 10 కమాండ్మెంట్స్. ఓకే మరి అందరు నేను లేచి నుంచి ఉంటే మనం యాక్షన్ ఫామ్ చేద్దాం. లేచి నిల్చుని కొంచెం దూరం వెళ్ళాలి వాళ్ళు. ఓకే రెడీ కదా, నేను స్టార్ట్ చేస్తున్నాను. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 ఏమో దేవుని గూచి, 6 ఏమో మనుషుని గూచి. 4 ఏమో దేవుని గూచి, 6 ఏమో మనుషుని గూచి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. ఆ రోజులు పని చేశాక ఆరాధించాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. ఆ రోజులు పని చేశాక ఆరాధించాలి. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 ఏమో దేవుని గూచి, 6 ఏమో మనుషుని గూచి. 4 ఏమో దేవుని గూచి, 6 ఏమో మనుషుని గూచి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. తల్లిదండ్రులను సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపు కూడదు, దొంగతనం కూడదు, పొరుగున పనిపై చెప్పుకోబద్ధ సాక్ష్యము, పొరుగు అనేది ఆచింపకూడదు. తల్లిదండ్రులను సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు, పొరుగు వానిపై చెప్పు అబద్ధ సాక్ష్యము, పొరుగు వానిదేది ఆశింపకూడదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 ఏమో దేవుని గూచి, 6 ఏమో మనుషుని గూచి. 4 ఏమో దేవుని గూచి, 6 ఏమో మనుషుని గూచి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. హల్లెలూయా. సుష్మా, కొంతమంది ఇప్పుడు బాబు విజయరాజు యాక్షన్ చేయకుండా ఉన్నాడు, వాళ్ళతో వాళ్ళతో ఇండివిజువల్ గా వాళ్ళ పేరుతో మాట్లాడి అసలు వాళ్ళ పేరు అదో కాదో కనుక్కో. విజయరాజు అని ఉన్నారు, పేరు అదేనా? ఉండు, అన్మ్యూట్ చేద్దాం. విజయరాజు, ఇది బాబు నీ పేరేనా? విజయరాజు మన డాడీ పేరు. నీ పేరు ఏంటైనా? మనోహర్. మోసెస్ మనోహరా?
మోజెస్ మన్ ఒక నిమిషం రాస్తా మనోహర్ నాయన నీ నెంబర్ చెప్పినా నీ మొబైల్ నెంబర్ చెప్పు అమ్మ రాసుకోండి 780 మెల్లమెల్లిగా ఆ రాస్తున్నారా 780 ఆ 100 100 44 75 అమ్మ సరిపోయిందా బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ ఒకసారి చెప్పమ్మా ఒకసారి నువ్వు చెప్పు 780 మనోహర్ ఒకసారి చూడు అక్క చెప్తుంది కరెక్ట్ వాళ్ళు కాదు చూడు 780 100 00 44 75 మరి యాక్షన్ సాంగ్ చేసినప్పుడు యాక్షన్ నేర్చుకో మరి నువ్వు కాళ్ళు అలా కూర్చుంటే ఎలాగా రాదుగా రాదు అంటే నిలబడక్కర్లే మామూలుగా చేతులు ఊపితే చాలు రాదు చూడు అక్క చేస్తుంటే చూసి నేర్చుకో ఓకేనా ఇప్పుడు ముందు నేర్చుకో తర్వాత వచ్చిన తర్వాత చేద్దులే ఓకేనా రైట్ గాడ్ బ్లెస్ యు ప్రజల ఆకాష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆకాష్ కి ఈరోజు నుంచి ఆన్లైన్ క్లాస్ అంకుల్ ఓకే 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 నువ్వు ఈ యాక్షన్ అది నువ్వు నేర్చుకో ప్రయత్నం చెయ్యమ్మా రైట్ అమ్మా ఓకే ప్రైజ్ గాడ్ అమ్మా ఓకే మీ నెంబర్ నాకు కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ నెంబర్ తీసుకుంటానులేమ్మా సరే రైట్ ఆల్ ది బెస్ట్ అమ్మా ఓకే సుష్మా క్యారీ ఆన్ ఓకే అంకుల్ ఓకే ఒకసారి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేద్దాము సాంగ్ కొత్త వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి కూడా నేర్పిద్దాము రెడీయా అందరు రెడీయా థమ్స్ అప్ చూపించండి చేయండి నేను ఏం చేస్తున్నానో అది చూడండి ఓకే 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 4 ఏమో దేవుని గూచి 6 ఏమో మనిషిని గూచి 4 ఏమో దేవుని గూచి 6 ఏమో మనిషిని గూచి 10 ఆజ్ఞలు ఉన్నాయి 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 నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజించకూడదు వ్యర్థముగా నా నామమును పలుకకూడదు ఆ రోజును పని చేశాక ఆరాధించాలి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు వ్యర్థముగా నా నామమును పలుకకూడదు ఆ రోజులు పని చేశాక ఆరాధించాలి 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 4 ఏమో దేవుని గూచి 6 ఏమో మనిషిని గూచి 4 ఏమో దేవుని గూచి 6 ఏమో మనిషిని గూచి 10 ఆజ్ఞలు ఉన్నాయి 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 తల్లి సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగతనం కూడదు పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము ఉరుగువాడేది ఆశింపకూడదు తల్లిదండ్రులు సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగతనం కూడదు ఉరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము ఉరుగువానిదేది ఆశింపకూడదు 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని గూచి 6 ఏమో మనుషులు గూచి 10 ఆజ్ఞలు ఉన్నాయి 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 హల్లెలూయా ఓకే అంకుల్ సునీల అక్కకి ఓకే ఓ టు సునీల అందరికి ప్రైస్ లార్డ్ పిల్లలు బాగున్నారా అందరూ బాగుంటే మీ హ్యాండ్స్ చూపించండి నాకు థమ్స్ అప్ చూపెట్టండి మీరు అందరూ బాగుంటే వెరీ గుడ్ అందరు టిఫిన్ చేశారు అయితే టిఫిన్ చేశారు కదా మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు అందరివి కనిపించాలి ఓకేనా ఇప్పుడు వేరే కొత్త సాంగ్ నేర్చుకుందామా అందరు కొత్త సాంగ్ నేర్చుకుంటే అందరు ఓ ఎస్ ఎస్ జీసస్ అని చెప్పండి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పరా చెప్పాలి చెప్పాలి అందరు ఓ ఎస్ ఎస్ జీసస్
ఓకే, అందరికి హిందీ వచ్చా పిల్లలు? వస్తే మీ థమ్స్ అప్ చూపెట్టండి, హిందీ వచ్చాక మాకు మాకు అని చెప్పండి. హిందీ రాకపోయినా పర్వాలేదు. రాదా? అయితే వెరీ గుడ్, వచ్చినా గుడ్, రాకపోయినా ఇంకా గుడ్. ఓకే, ఈవేళ ఒక హిందీ సాంగ్ నేర్చుకుందాము. ఆ హిందీ సాంగ్ దేని గురించి అంటే దేవుని కోసం. ఓకేనా? నేను ముందు ఆ హిందీ సాంగ్ ఒకసారి చదువుతాను, చదివిన తర్వాత మీకు దాని యాక్షన్ కూడా నేర్పిస్తాను. ఓకేనా? ఏసీస్ గాకే బైబిల్ పడకే జీవన్ హం పాయంగే, ఓహో హోసన్నా, ఓహో హల్లెలూయా, ఖుషియా దేనే ఆయా హే యేషు, దుఃఖ్ భీ హమారే మిటాతా హే యేషు. అంటే ఏంటంటే మనం దేవుణ్ణి ఏసయా ఏసయా అని స్తోత్రాలు స్తుతిగానాలు పాడదాము. ఎందుకు అంటే మనకు దేవుడు మన బాధల్ని తీసేసి సంతోషాన్ని ఇవ్వడానికి ఏసే మన కోసం వచ్చారు. అవును కదా పిల్లలు? అది కరెక్టేనా కాదా? కరెక్ట్ అయితే మీ థమ్స్ అప్ చూపించండి నాకు. అందరూ కరెక్టే కదా? ఏసే మన బాధలన్నింటినీ తీసేసి మనకి సంతోషాన్ని ఇవ్వడానికి కదా వచ్చారు. సో ఆ పాట మనం నేర్చుకుందాం. అందరూ మీ బైబిల్స్ పక్కన పెట్టి నుంచోండి అందరూ. ఓకే, ఒక్క నిమిషం ఉండమా అందరూ. అమ్మ ఒకసారి లైన్ లో ఉండమా, అలా ఉండమా. ఈ పాప ఎవరో వెనకల. ఏ పాప, నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? సోఫియా. జెస్సియా. నీ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ SOFIA. సోఫియా, అమ్మాయి పేరు రాసుకున్నా సోఫియా. మీ నంబర్ చెప్పమ్మా, సెల్ నంబర్, మీ డాడీది కానీ మమ్మీది కానీ. 988. అవును, రాసుకుంటారు. చెప్పమ్మా. ఓకేనా అంకుల్? 9 8 5 2 5 2 5 3 మళ్ళీ 5 2 తర్వాత మళ్ళీ 5 3 ఓకే అమ్మా 9 5 4 9 5 4. చెప్తుంది, జాగ్రత్త విను, కరెక్ట్ కాదు చెప్పు. ప్లస్ చెప్పమ్మా ఒకసారి. చెప్పమ్మా ప్లస్. 9 8 5 2 5 3 9 5 4. కరెక్టేనా తల్లి? సోఫియా. సోఫియా పేరు రాసుకోండి. ఒక నిమిషం, ఒక నిమిషం. ఓకే, ఓవర్ టు సునీల్ అక్క. ఓకేనా? ఓకేనా పిల్లలు, అందరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే మీ థమ్స్ అప్ చూపించండి నాకు. నేను కనిపిస్తున్నాను అందరికి? వెరీ గుడ్. ఓకే, నేను పాడతాను. నేను పాడిన తర్వాత మీరు నాకు, మీరు నాతో పాటు యాక్షన్ చేయండి. ఓకేనా? ఇషిషు గాకే బైబిల్ పడికే జీవన హం పాయంగే, ఓహో ఓహో హోసన్నా, ఓహో హల్లెలూయా, ఓహో హోసన్నా, ఓహో హల్లెలూయా, ఖుషియా దేనే ఆయా హే యేషు, దుఃఖ్ భీ హమారే మిటాతా హే యేషు, ఖుషియా దేనే ఆయా హే యేషు, దుఃఖ్ భీ హమారే మిటాతా హే యేషు, ఓహో హోసన్నా, ఓహో హల్లెలూయా. ఓకేనా పిల్లలు, యాక్షన్ అర్థమైంది అందరికి? అందరికి అర్థమైతే మీ థమ్స్ అప్ చూపించండి నాకు. మీ థమ్స్ అప్ కనిపించట్లేదు నాకు, ఎవరివి కనిపించట్లేదు. ఓకే, గుడ్. సో ఇప్పుడు పాట పాడుతూ యాక్షన్ నేర్చుకుందాం. ఓకేనా? రెడీ, 1 2 3. ఈ శీర్షుగాకే బైబిల్ పడికే, ఈ శీర్షుగాకే బైబిల్ పడికే జీవన హం పాయంగే, జీవన హం పాయంగే, ఓహో హోసన్నా, ఓహో హల్లెలూయా, ఓహో హోసన్నా, ఓహో హల్లెలూయా, ఓహో హోసన్నా, ఓహో హల్లెలూయా, ఓహో హోసన్నా, ఓహో హల్లెలూయా, ఖుషియా దేనే ఆయా హే యేషు, దుఃఖ్ భీ హమారే మిటాతా హే యేషు, ఖుషియా దేనే ఆయా హే యేషు, దుఃఖ్ భీ హమారే
తాతా హే యేసు ఓహో హోసానా ఓహో హల్లెలూయా ఓహో హోసానా ఓహో హల్లెలూయా ఓహో హోసానా ఓహో హల్లెలూయా ఓహో హోసానా ఓహో హల్లెలూయా ఈశీష్గా కే బైబిల్ పడకే ఈశీష్గా కే బైబిల్ పడకే జీవన హం పాయేంగే జీవన హం పాయేంగే జీవన హం పాయేంగే అందరికి వచ్చిందా పిల్లలు? వస్తే మీ థమ్స్ అప్ చూపించండి నాకు. అందరూ మీ థమ్స్ అప్ చూపించాలి. కొంతమందిగా కంపిస్తున్నాయి. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి పాడదామా? మళ్ళీ ఇంకొకసారి పాడితే మీరు ఓఎస్ఎస్ జీసస్ అని చెప్పండి. నాకు యాక్షన్ కనిపించాలి. ఓఎస్ఎస్ జీసస్ అందరూ చెప్పాలి. ఓఎస్ఎస్ జీసస్. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి పాడదామే. ఓకేనా? రెడీ? ఈ శీర్షుగాకే బైబిల్ పడికే జీవన హం పాయేంగే జీవన హం పాయేంగే ఓహో హోసానా ఓహో హల్లెలూయా ఓహో హోసానా ఓహో హల్లెలూయా ఓహో హోసానా ఓహో hallelujah oh ho hosanna oh ho hallelujah khushiyan dene aaya hai yeshu dukh bhi hamare mitata hai yeshu khushiyan dene aaya hai yeshu dukh bhi hamare mitata hai yeshu oh ho hosanna oh ho hallelujah 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 ishishda ke bible padke బైబిల్ పడకే జీవన హం పాయేంగే జీవన హం పాయేంగే జీవన హం పాయేంగే హల్లెలూయా అందరు చెప్పాలి. హల్లెలూయా గుడ్. అందరు వచ్చేయండి మీ ప్లేసెస్కి వచ్చేయండి. అంకుల్ సిరీక్ అంకుల్. ఓకే ఓకే మా రైట్. పిల్లలు అందరూ కళ్ళు మూసుకుందామా? ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. మహాపరిశుద్ధుడా, మహాగండ, నీకు లెక్కలను స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు తండ్రి ప్రభు. ఈ దినం బట్టి నీకే వేలా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు తండ్రి. ఈ దినంలో ఇక్కడ కూడిన అంటే కేవలం కృప నీ కృప వేసే నీ కృపలే. మేము ఏం చేసినా వ్యర్థమే ప్రభు. నీకే వందనాలు తండ్రి. చిన్న బిడ్డలందరినీ పేరు పేరు నర్సును జ్ఞాపకం చేసుకొని చేసి ఎంతో ఆసక్తి కలిగి వచ్చారు ప్రభు. ఆసక్తి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభు. నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని తృప్తిపరిచిన ప్రభు నీకే ఉన్నాను తండ్రి. అలాగే సుష్మ మెసేజ్ చెప్తుండగా మీకు తోడుగా ఉండండి. మీరు మాట్లాడండి ప్రభా తండ్రి. రాత్రి నీవే నోటికి బోరుగా వాడుకోండి ప్రభా. నీకే ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి చిన్న బిడ్డకి అర్థమవడానికి గల కృపను దయచేయండి ప్రభా. నీకే ఉన్నాను తండ్రి. ఈ వాక్యం వారిలో విత్తపడడానికి గల కృపను దయచేయమని చిన్న పరిశుద్ధామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే సుష్మా, నువ్వేనా ఇప్పుడు? అవును అంకుల్. ఓకే మా.
ఓకే పిల్లలు, మీకు అందరికి స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తే అందరూ థమ్స్ అప్ చెప్పండి. నాకు అందరికి కనిపిస్తుంది కదా స్క్రీన్, నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఓకే, మరి ఇప్పుడు ఎంత మంది లెసన్ విన్నారని యాంగ్జైటీతో ఉన్నారు? అందరూ యాంగ్జైటీతో ఉన్నారా? మరి ఈరోజు లెసన్ ఏంటి, అక్క ఏం చెప్తుంది అని? ఓకే, మరి ఈరోజు మనం మేరీ జాన్స్ అని చెప్పి ఒక ఆవిడ గురించి తెలుసుకుందాం. మరి తెలుసుకుందామా పిల్లలు, అందరు రెడీయా వినడానికి? ఓకేనా, జాగ్రత్తగా వినాలి. తర్వాత అక్క దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు, దాని మీద గేమ్స్ పెడతారు, మరి చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? ఓకే, మరి నేను స్టార్ట్ చేయనా? ఓకే పిల్లలు, ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా? ఓకే, మరి మేరీ జాన్స్ అనేది ఒక 6 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి, 9 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పేది మేరీ జాన్స్ అనే ఒక అమ్మాయి గురించి తన లైఫ్ స్టోరీ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఓకే, అయితే అని చెప్పి ఒక చిన్న ఊరు, చిన్న ప్రదేశం అనమాట, అక్కడ మేరీ జోన్ వాళ్ళ ఫ్యామిలీతో నివసించేవారు. వాళ్ళది చాలా చిన్న ఇల్లు అనమాట, చూడండి ఎంత చిన్నగా ఉంది. అవును కదా, అక్కడ చాలా ఇల్లు కదా, తను చాలా పేదరాలన్నా, వాళ్ళ కుటుంబం అంతా చాలా పేదరికంలో ఉన్నారంట. వాళ్ళ డబ్బులు ఉండేవి కాదంట, ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకోవడానికే ఉండేది, ఆ రోజుకి ఆ రోజుకి అయిపోద్ది. అయితే అలాగా వాళ్ళు అయినా కానీ వాళ్ళ చిన్న ఇల్లు అయినా చాలా సంతోషంగా జీవించేవాళ్ళు. అయితే వీళ్ళు కూడా క్రైస్తవులే, అంటే క్రిస్టియన్సే. ప్రతి సండే చర్చ్ కి వెళ్ళేవారు అనమాట. ప్రతి సండే అలాగా చర్చ్ కి వెళ్తుంటే మేరీ జోన్స్ ఉంది కదా, ఇదిగోండి తినే మేరీ జోన్స్. మేరీ జోన్స్ చర్చ్ లో అంతా పాస్టర్ గారు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని గుర్తు పెట్టుకొని వినేదన్నమాట. తనకి ఇసాక్ అన్న, ఇసాక్ కదా, ఇసాక్ లెసన్, ఇంకా నోవా లెసన్ ఇవన్నీ చాలా ఇష్టం అంట. కానీ ఒక విషయం చెప్పిన పిల్లలు, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తనకి చదవడము రాయడం రాక, ఎందుకంటే తను ఉంటున్న ఊర్లో స్కూల్స్ ఏమీ లేవు కాబట్టి తను ఎప్పుడు బాధపడుతూ ఉండేది, ఎప్పుడు దాని గురించి ప్రేయర్ చేసుకుంటూ ఉండేది అనమాట. ఏసైకి, ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా నాకు చదవడము రాయడము నేర్పించండి అని చెప్పి ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటుందన్నమాట. తనకి అంత ఆసక్తి, ఎప్పుడు బైబుల్ అనేది ఆసక్తి, బైబుల్ పట్ల చాలా ఆసక్తి. అంటే తను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తే, ఎప్పుడు బైబుల్ చదువుదామా, ఎప్పుడు బైబుల్ నా దగ్గరకు వస్తుందా, ఎప్పుడు నేర్చుకుందామా అని చెప్పి చాలా 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 ఇంట్రెస్ట్ చూపించేదానికి పిల్లలు. అయితే తను ప్రే చేసుకుంటుండగా ఒక రోజు అనుకుంటది, పాస్టర్ గారు చెప్తున్న కథలన్నీ విని నేను గుర్తు పెట్టుకోవాలి అనుకుంటది, కానీ గుర్తు పెట్టుకోలేకపోతుంది పోయేది. అలా అని చెప్పి తనకి చదువు వచ్చేది కాదు, చదవడం రాయడము వచ్చేది కాదు, పోనీ బైబిల్ చదువుతామంటే. అయితే చాలా బాధపడుతుంది, చాలా బాధపడి దేవుడి దగ్గర అడుగుతుంది, ఏసయ్యా నాకు ఇలాగా చదవడం రాయడం నేర్పించండి ఏసయ్యా, మా ఊర్లో స్కూల్ స్టార్ట్ చేయండి అని ప్రతిరోజు ప్రే చేసుకుంటూనే ఉండేది అనమాట. అయితే ఒక రోజు వాళ్ళ డాడీ తనకి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పుడు ఒక 9 ఇయర్స్ తనకి 9 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ గుడ్ న్యూస్ చెప్పారంట. ఏంటని, మన ఊర్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఒక స్కూల్ పెడుతున్నారు అని చెప్పి చెప్పగానే మేరీ జోన్స్ అంట చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఇంత హ్యాపీ అంటే తను చాలా, ఇంకా తన హ్యాపీనెస్ అనేది చెప్పలేము. ఇప్పుడు మీకు ఎవరైనా ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మీరు ఎంత సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలాగే మేరీ జోన్స్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయిందంట. దేనికి, ఎందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయింది, స్కూల్ స్టార్ట్ చేశారని ఎవరి ఊర్లో, వాళ్ళ ఊర్లో. కానీ వాళ్ళ స్కూల్ అంట 2 కిలోమీటర్స్ 2 మైల్స్ నడిస్తే అప్పుడు వాళ్ళ స్కూల్ కి రీచ్ అవ్వగలరు. అయినా వాళ్ళ డాడీ అన్నారు, అదేంటి 2 మైల్స్ ఉంది కదా నువ్వు వెళ్ళగలవా అంటే, లేదు డాడీ నేను వెళ్తాను, నేను ఎలాగైనా బైబిల్ చదవాలి, నేను రాయడం చదవడం నేర్చుకోవాలి అని చెప్పి తను వెళ్తానని చెప్పి చక్కగా స్కూల్కి వెళ్ళి తను ABCD నుంచి అంతా నేర్చుకుని బైబిల్ చదవడం, అంటే చదవడం రాయడం మొత్తం నేర్చుకుంది పిల్లలు.
కానీ అప్పట్లో తను మొత్తం ఇప్పుడు చదవడము రాయడం అంతా వచ్చేసింది. కానీ అప్పట్లో బైబిల్ చాలా కాస్ట్ ఉండేది. మనం ఇప్పుడు బైబిల్ చాలా తక్కువ రేట్కి దొరికిన అంటే దొరుకుతుంది కానీ అప్పట్లో చాలా కాస్ట్ ఎక్కువ. పిల్లలు బైబిల్ దొరకడం అనేదే కష్టం. అలాంటి టైంలో వీళ్ళ ఇంటి పక్కన ఒక ఆవిడ శ్రీమతి అలెన్స్ అని చెప్పి ఒక ఆవిడ ఉండేది. ఆవిడ రోజు మేరీ జోన్స్ ని చూస్తూ ఉండేది అనమాట. అయితే రోజు చూసి ఒక రోజు తనకి అర్థమైంది మేరీ జోన్స్ ఎంత ఆసక్తి గల చూపిస్తుందో బైబిల్ పట్ల, బైబిల్ చదవాలనే తన తపన చూసి ఒక రోజు వాళ్ళ ఇంటికి పిలుస్తుంది. వాళ్ళ ఇంటికి పిలిచి మేరీ జోన్స్ బా వచ్చి బైబిల్ చదువు, నీకు ఎలాగో ఇప్పుడు చదవడం రాయడం వచ్చింది కాబట్టి బైబిల్ చదువు అని చెప్పి తను పిలుస్తుంది అనమాట. అయితే అక్కడ మేరీ జోన్స్ ఏం చూసింది, చాలా మంచిగా అలంకరించిన టేబుల్ మీద బైబుల్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను ఇప్పుడు బైబుల్ చదవాలి, చదవగలను అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి దేవుడికి ఏసైకి థ్యాంక్స్ ఇంకా చెప్పలేనంత థ్యాంక్స్ చెప్పిందంట పిల్లలు. అయితే తను చదువుతుండగా ఏమైంది మేరీ జోన్స్ అనిపించింది, రోజు ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి ఎలా చదువుతాను, నాకంటే ఒక బైబుల్ ఉంటే నేను ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఏది కావాలంటే అది చదువుకోగలను కదా అని చెప్పి ఆలోచిస్తుంది. కానీ అది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీని మమ్మీని అడుగుతారు అనమాట. మేరీ జోన్స్ అడిగితే వాళ్ళు అంటారు మనకంత స్తోమత లేదమ్మా, బైబుల్ కొనుక్కునేంత మనీ మన దగ్గర లేదు అని చెప్పి బాధపడుతూ అంటారు. అయితే ఇంకా మేరీ జోన్స్ చాలా బాధపడి ఎలాగైనా నేను బైబుల్ కొనుక్కోవాలి, ఎలాగైనా నేను డబ్బులు సంపాదించాలి అని చెప్పి తను కట్టెలు అన్ని పోగు చేసి ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మార్కెట్ లో అమ్మడము, బట్టలు కుట్టడము, అలాగే పిల్లల్ని చూసుకోవడము, చాలా పనులు చేసి అలాగా ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నారు పిల్లలు, 6 ఇయర్స్ తను చాలా కష్టపడి డబ్బులన్నీ పోగు చేసుకుని డబ్బులు సంపాదించింది. దేనికి, ఓన్లీ బైబిల్ కొనడానికి తను చాలా 6 ఇయర్స్ పనిచేసింది. అయితే ఆ మనీ చూసుకొని అనుకుంటది నాకు బైబిల్ కొనుక్కునే అంత డబ్బులు నాకు వచ్చేసాయి, అది థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ 6 ఇయర్స్ హెల్ప్ చేసినందుకు నీకే థ్యాంక్స్ అని చెప్పి దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకొని బైబిల్ కొనడానికి ఎక్కడికి వెళ్దాం అనుకుంటుంది. కానీ పిల్లలు వాళ్ళది చాలా చిన్న గ్రామం అనమాట, వేల్స్ అని చాలా చిన్న గ్రామం. అయితే అక్కడ బైబిల్స్ అమ్మేవారు కాదంట. అయితే ఏమైంది, చాలా బాధపడింది. ఓకే తర్వాత వాళ్ళ డాడీని అడిగితే వాళ్ళ డాడీ అన్నారు బాలా అని, ఇదిగోండి ఇక్కడ చిన్న ప్రదేశం కనబడుతుందా మీకు బాలా అని, ఈ ప్రదేశంలో బైబిల్స్ అమ్ముతారు, నువ్వు అక్కడికి వెళ్ళాలి. కానీ అది చాలా 100 కిలోమీటర్ల దూరం, చాలా 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 దూరం, కొండలుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, బోల్డ్ నడవలేవు, వెళ్ళలేవు అని చెప్పి వాళ్ళ డాడీ అంటే మేరీ అంటే లేదు డాడీ నేను వెళ్తాను, నేను ఎలాగైనా నా బైబిల్ కొనుక్కోవాలి, నేను ఇప్పుడు చాలా కష్టపడ్డాను, ఎలాగైనా నా బైబిల్ కొనుక్కోవాలి అని చెప్పి తను చాలా అలసిపోయి వెళ్తూ ఉంటది. కానీ పిల్లలు తనకి వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు పిల్లలు, ఎందుకంటే తను కొనుక్కోవాల్సిన డబ్బులతో తను బైబిల్ కూడా బైబిల్లో ఉన్న మనీకి యాడ్ చేసింది. అంటే తన చెప్పులు కూడా లెక్క చేయకుండా మొత్తం మనీ అంతా పోగు చేసి బైబిల్ కొనడానికి చాలా చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్తది అనమాట. అయితే ఆ రోజు చాలా మరి కిలోమీటర్లు అంటే 1 డే అంతా ట్రావెల్ చేసిందంట పిల్లలు. అయితే చాలా ఆకలితో అలిసిపోయి వెళ్తుంది అనమాట, నైట్కి వెళ్తుంది. అయితే నెక్స్ట్ డే రెవిడెంట్ చార్ల్స్ అని చెప్పి ఒక అతని దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి, అయితే నాకు ఒక బైబిల్ కావాలి పాస్టర్ గారు, రెవిడెంట్ చార్ల్స్ గారు అని చెప్పి అడుగుతుంది అనమాట. చాలా హ్యాపీగా, నేను నాకు ఒక బైబిల్ కావాలి, దానికి నేను మనీ తెచ్చుకున్నాను అని చాలా 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 హ్యాపీగా అడుగుతుంది అనమాట. కానీ చాలా బాధతో చార్ల్స్ గారు అంటారంట, మేరీ తల్లి నా దగ్గర బైబిల్స్ ఇప్పుడు లేవు, అయిపోయాయి అని చెప్పి చాలా బాధగా అంటారంట. అది వినగానే మేరీ చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది అనమాట.
అదేంటి చార్ల్స్ గారు, నేను 6 ఇయర్స్ కష్టపడి, 6 ఇయర్స్ బాగా కష్టపడి డబ్బులు పోగు చేసి ఎన్నో మైళ్ళు 100 మైళ్ళు దాటుకుని వచ్చాను, మీరు ఇప్పుడు లేదంటే ఎలాగా, నేను మళ్ళీ బైబుల్ చదువుకోలేదని చెప్పి చాలా బాధపడుతుంది అనమాట. అయితే మరి దేవుడు ఉన్నాడు కదా, దేవుడు హెల్ప్ చేస్తారు కదా. దేవుడు ఏ విధంగా హెల్ప్ చేశారంటే, చార్ల్స్ గారు ఆలోచించారు, ఏంటి పిల్ల ఇంతలాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది బైబిల్ చదవడానికి, బైబిల్ అంటే తనకి ఎందుకు అంత ఇష్టం అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట. ఎలాగైనా ఈ అమ్మాయికి, మేరీకి మనం సహాయం చేయాలి అని చెప్పి ఆలోచించి, తన దగ్గరున్న తను తన తన కష్టార్జితంతో అంటే తను కష్టపడి కొనుక్కున్న బైబిల్స్ అన్నిటిలో ఒక్క బైబిల్ ని మేరీకి ఇచ్చారనమాట. మేరీ ఎంత సంతోషపడిందో పిల్లలు, ఇంకెప్పుడు అంత సంతోషం తనకి రాలేదు. చాలా హ్యాపీగా థ్యాంక్ యూ చార్ల్స్ గారు, థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి, నేను ఇంకా బైబిల్ ఎప్పుడైనా చదువుకోవచ్చు, నాకు ఇష్టమైనవన్నీ చదువుకోవచ్చు, నేను అన్ని తెలుసుకోవచ్చు, సండే వరకు నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, ఇలాగా చార్ల్స్ గారు అని చెప్పి నాకు ఇచ్చారు బైబిల్ లేకపోయినా తనది నాకు ఇచ్చారు, హ్యాపీగా ఉంది, ఇప్పుడు నేను సండే వరకు వెయిట్ చేయాల్సిన లేదు, నేను ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను బైబిల్ చదువుకోగలను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్లలు. కానీ చార్ల్స్ గారు ఇక్కడితో ఆగలేదు పిల్లలు. ఎందుకంటే చార్ల్స్ గారు ఒకసారి కూర్చొని ఆలోచిస్తుంటే మేరీ గుర్తొచ్చింది అనమాట. అయితే మేరీ గురించి ఒక సర్వీస్ లో మేరీ గురించి చెప్తారు చార్ల్స్ గారు, ఇలాగ అయ్యింది, ఇలాగే మరి ఎంతో మంది వేల్స్ ప్రాంతంలో ఎంతో మంది బైబిల్ కోసం ఆసక్తి కలిగి ఉంటారు కదా అని చెప్పి చార్ల్స్ గారు వేల్స్ అంతటికి ఒక బైబిల్ సొసైటీ అనేది స్టార్ట్ చేసి వాళ్ళు ఖర్చు పెట్టగా అంటే వాళ్ళు ఎంతైతే ఇవ్వగలరో అంతకే ట్రాన్స్లేట్ చేసి లేదా ఎంత అంత తక్కువ మనీకే బైబిల్ సప్లై చేయడానికి ఒక సొసైటీ స్టార్ట్ చేశారనమాట. అయితే ఆ సొసైటీలో మిస్టర్ జడ్జ్ గారు అని చెప్పి ఒక అతను ఓన్లీ వేల్స్ దేశానికే వేల్స్ ప్రాంతానికే కాదు మొత్తం దేశం అంతా మొత్తం వరల్డ్ అంతా మనం బైబిల్ సొసైటీ స్టార్ట్ చేద్దాము, ఓన్లీ వేల్సే కాదు మేరీ లాంటి వాళ్ళే కాదు ఇంకా ఎంతో మంది బైబిల్ పట్ల ఆసక్తి కలిగి చూపిస్తారు కదా, ఎంతో మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, బైబిల్ కొనుక్కోలేని స్థితిలో ఉంటారు కదా, మరి వరల్డ్ అంతా మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి 140 పైనే వరల్డ్ లో ప్రతి ఒక్క ప్రదేశంలో ఈ బైబిల్ సొసైటీ అనేది స్టార్ట్ చేశారంట పిల్లలు. మరి పిల్లలు ఒక్కసారి నా మాట వినండి, మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతారా, బైబిల్ తీస్తారా? అంటే మేరీ జాన్స్ ఏంటి, ఎన్నో సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి ఒక 100 మైల్స్ 100 మైల్స్ నడుచుకొని వెళ్ళి బైబిల్ పట్ల అంత ఆసక్తి చూపిస్తుంటే మీరు మినిమం బైబిల్ వైపు చూస్తున్నారా, బైబిల్ చదువుతున్నారా? ఒక్కసారి మీలో మీరే ఆలోచించుకోండి, నాకేం ఆన్సర్ చెప్పక్కర్లే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు ఏ పని అయినా ఏదైనా దేవుడి మీద నమ్మకం ఉంచు. దేవుడు అంట మనం ఏదైతే ఆసక్తి కలిగి చేస్తామో, మనం ఏదైతే ఆశపడతామో హృదయపూర్వకంగా మనం దేవుడిని అడిగితే అది దేవుడు మనకి ఇస్తాడంట. అలాగే బైబిల్ ను కూడా ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే, ఓకే మనకి బైబిల్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది కాబట్టి, అంటే లైక్ మన ఎఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఓకే బైబిల్ పక్కన పెడతాం చదువుతామా, ఒక వర్స్ చదివి మళ్ళీ పక్కన. లేదు పిల్లలు, అలా కాదు, మనం బైబిల్ అనేది ఎప్పుడు చదువుతూ ఉండాలి. మేరీ జోన్స్ కున్న ఆసక్తి మనకి ఉండాలి. తను ఎంత కష్టపడితే తను బైబిల్ సంపాదించిందో తన కష్టమంతా మనం వృధా చేయకూడదు. ఓకేనా పిల్లలు? ఓకే, అందరూ రెడీ, మెమరీ వర్స్ నేర్చుకుందామా ఈరోజు? అందరికి అర్థమైందా లెసన్? ఓకే, లెసన్ అర్థమైతే అందరూ థమ్స్ అప్ చెప్పాలి. ఓకే, మెమరీ వర్స్ నేర్చుకుందాము. కీర్తనలు అంకుల్ అందరి కీర్తనలు
ఓకే కీర్తనలు 107:9 ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు తృప్తిపరచియున్నాడు ఆశగల ప్రాణమును ఆయన ఆయన తృప్తిపరచియున్నాడు తృప్తిపరచున్నాడు కీర్తనలు 107:9 ఓకే మీరు ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని డైలీ చెప్తున్న మెమరీ వర్డ్స్ ని నోట్ చేసుకోండి ఓకేనా ఓకేనా థమ్స్ అప్ చెప్పాలి ఓకే అందరికి లెసన్ అర్థమైంది కదా ఈరోజు డన్ మెమరీ వర్డ్స్ నేర్చుకున్నారా బాగా వచ్చింది నోట్ చేసుకున్నారా ఓకే మరి ఇప్పుడు అందరూ నేను 1, 2, 3 అంటే 1 అంటే ఏంటి నీల్ డౌన్ 2 అంటే హ్యాండ్స్ జోడించడం 3 అంటే క్లోజ్ యువర్ ఐస్ 1, 2, 3 అనే లోపల అందరు మీ పొజిషన్స్ లో ఉండాలి రెడీ అందరు రెడీ కదా 1, 2, 3 క్లోజ్ యువర్ ఐస్ ఇంకెవరు కళ్ళు తెరిచి ఉండకూడదు ఓకే స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు మహాగంధ నీకే లెక్కలేని స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా అయ్యానైనా అయ్యా ప్రభా ఈ రోజు మాట్లాడిన దాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్థితులు చెల్లించుకున్నాం ప్రభా అయ్యానైనా పిల్లలందరితో మీరే మాట్లాడినందుకు నీకే వందనాలు స్థితులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా అయ్యానైనా ఇప్పుడు చెప్తుందని మీ జీవితం వాళ్ళ జీవితంలో ఉపయోగించుకోవడానికి గల గొప్ప దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని చిన్ని ప్రార్థన వేసే నమ్మలు అడిగేస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అంకుల్ సునీల్ అక్కకి ఓకే అందరూ అదే పొజిషన్స్ లో ఉండాలి 3 పొజిషన్ లోనే ఉండాలి అందరూ 3 అందరు కళ్ళు మూసుకునే ఉండాలి క్లోజ్ యువర్ ఐస్ సునీల నువ్వు అన్మ్యూట్ చేసుకోగలవా చేసుకో yes ఓకే మా పిల్లలు 3, 2, 1 అనగానే మీరు మీ పొజిషన్స్ లో కూర్చోండి ఓకేనా 3, 2, 1 ఓకే పిల్లలు లెసన్ అందరికి నచ్చిందా మీ ఫింగర్ మీ థమ్స్ అప్ చూపెట్టండి లెసన్ అందరికి నచ్చితే మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు వెరీ గుడ్ చాలా మంది పిల్లలకి నచ్చింది అయితే ఓకేనా అయితే పిల్లలు ఈవేళ మన అందరికి తెలుసు కదా ఈవేళ ఏంటి మనకి చెప్పండి మీకు కనిపిస్తుందా నేను రాసింది అందరికి కనిపిస్తుంది అంటే మీ థమ్స్ అప్ చూపెట్టండి కనిపిస్తుందా కనిపించట్లేదు కొంతమంది కనిపించట్లేదు ఏమో థమ్స్ అప్ చూపించట్లేదు కనిపించట్లేదు అవ్వద్దు వెరీ గుడ్ ఇవాళ ఏంటి స్పెషల్ ఇవాళ వెరీ స్పెషల్ డే ఏంటి అంటే పామ్ సండే పామ్ సండే ఏంటో దానికోసం ఒక 2 లైన్స్ లో చెప్పేసి మనం ఈ పామ్ సండేకి రిలేటెడ్ గా ఒక సాంగ్ నేర్చుకుందాం ఓకేనా ఏసయ్యా గుడ్ ఫ్రైడే అంటే అందరికి తెలుసు కదా మీకు గుడ్ ఫ్రైడే అంటే అందరికి తెలుసా లేదా చూపెట్టండి మీ థమ్స్ అప్ చూపెట్టండి వెరీ గుడ్ గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే ఏసయ్యా నా పాపాల కోసం నీ పాపాల కోసం శిలో మరణం పొంది ఈస్టర్ నాడు అంటే 3వ రోజున తిరిగి లేచారు కదా అయితే ఆ గుడ్ ఫ్రైడేకి ఆ శిలో మరణం పొందడానికి యేసయ్య తను తాను అప్పగించుకోవడానికి ఎరుసలేంకి వెళ్ళిన రోజు అనమాట ఈ పామ్ సండే ఎరుసలేంకి వెళ్తున్నప్పుడు ఆయన ఎలా వెళ్ళారో తెలుసా పిల్లలు ఒక చిన్న గాడిద పిల్ల మీద ఎక్కి దాని మీద ఇప్పటికొచ్చి ఎవ్వరు స్వారీ చేయలేదంట దాని మీద దాన్ని అసలు ఎప్పుడు యూజ్ చేయలేదంట అలాంటి గాడిద మీద ఎక్కి ఆయన ఎరుసలేంకి ప్రయాణమై వెళ్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఏం చేశారో తెలుసా పిల్లలు మీకు అందరికి వాళ్ళ దగ్గర ఉన్న క్లాత్స్ అంటే బట్టలు వాళ్ళ దగ్గర ఉన్న ఇలాంటి ఆకులు ఇవన్నీ రోడ్ మీద పరిచేస్తే ఏసయ్య వాటి మీదుగా వెళ్ళారనమాట దాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు అది జరిగిన రోజే ఈ పామ్ సండే ముందున సారీ గుడ్ ఫ్రైడేకి ముందున సండే అనమాట ఇది ఓకే దీనికి రిలేటెడ్ గా ఒక చిన్న పాట నేర్చుకుందాం పిల్లలు అందరు రెడీ అయితే ఓ ఎస్ ఎస్ చెప్పండి నాకు
అందరు రెడీయా? ఓఎస్ఎస్జీస్ చెప్పాలి, నాకు ఎవరు కనిపించట్లేదు. పిల్లలు అందరు రెడీ అయితే మీరు మీ ప్లేసెస్ నుంచి నుంచండి, మీ ప్లేసెస్ నుంచి కొంచెం వెనక్కి బ్యాక్ మూవ్ అవ్వండి, మీ ఫోన్స్ దగ్గర నుంచి కొంచెం లిటిల్ బ్యాక్ మూవ్ అవ్వండి. అందరు నుంచాలి, అందరు ప్రతి ఒక్కరు నుంచాలి. నుంచినారా? ఓకేనా? చిన్న పాట నేర్చుకుందాం మనం. నుంచినారా? వెరీ గుడ్. అందరు వెరీ గుడ్. ఓకే, నా ఏంటంటే నేను పాట ఏంటో నేను ఒకసారి చదివి వినిపిస్తాను, విన్నాక మనం పాటను నేర్చుకుందాం. చిన్న గార్దా బామ నేను చిన్నదానను, యేసురాజు ఎక్కి వెళ్ళే చిన్నదానను. యేసురాజు వెళ్ళగా హోసన్న. సునీల కొంచెం మెల్లిగా చెప్పమ్మా, ఒక్కొక్క పదం చెప్పమ్మా మెల్లిగా, స్లో పేస్. స్లో ఒక్కొక్క మాట. చిన్న గార్దా బామ నేను చిన్నదానను, యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను. యేసురాజు వెళ్ళగా హోసన్న హోసన్న ధ్వని వినుచున్నను, గంతులేసి పరుగెడెదర్ నాదు ఉల్లం పొంగినందున. అంటే అక్కడ పాట అర్థం ఏంటంటే, ఫస్ట్ ది గార్దబము అంటే గాడిద అని చెప్పు, గార్దబము అనే పదం ఓకేనా అంకల్ అంటే ఇక్కడ మనకి పాటలో ఏముందంటే చిన్న గార్దబము, గార్దబము అంటే గాడిద, అంటే ఇంగ్లీష్ లో డాంకీ అన్నమాట. దాని మీద ఏసై వెళ్ళారు కదా, నేను గాడి అంటే ఈ పాట ఆ గాడిద పిల్ల పాడుతుంది అన్నమాట. ఏమని పాడుతుంది అంటే, యేసురాజు నా మీద ఎక్కి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ హోసన్న హోసన్న అని వినపడుతుంది నాకు, అందరూ అరుస్తున్నారు, అలా అరుస్తుంటే నేను చాలా సంతోషించాను అని ఆ పాట ఆ గాడిద పాట పాడినట్టు అన్నమాట. ఓకేనా? అందరు రెడీ? ఆ పిల్లలు నేర్చుకుంటారా? దీని యాక్షన్ నేర్చుకుంటారా పిల్లలు? ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి, అందరూ నేర్చుకుంటామంటే ఓఎస్ఎస్జీసస్ చెప్పాలి. చెప్పట్లేదు, ఎవరు చెప్పడం లేదు. పాట నేర్చుకోరు, యాక్షన్ నేర్చుకోరా? నేర్చుకుంటారా చెప్పండి? వెరీ గుడ్. ఓకేనా? నేను పాడతాను చూడండి. చిన్న గార్దబామ నేను చిన్నదానను, యేసురాజు ఎక్కు వెళ్ళే చిన్నదానను. చిన్న గార్దబామ నేను చిన్నదానను, యేసురాజు ఎక్కి వెళ్ళే చిన్నదానను. యేసురాజు వెళ్ళగా హోసన్న హోసన్న ధ్వని వినబడెను, గంతులేసి పరుగెడెదన్ నాదుల్లం పొంగినందున. గంతులేసి పరుగెడెదన్ నాదుల్లం పొంగినందున. చిన్న గార్దబామ నేను చిన్నదానను. యేసురాజు ఒక్క నిమిషం అంకుల్, పాట మళ్ళీ పాడుతూ ఉంటాను. చిన్న గార్దబాము నేను చిన్నదానను, యేసురాజు ఎక్కి వెళ్ళే చిన్నదానను. చిన్న గార్దబాము నేను చిన్నదానను, యేసురాజు ఎక్కి వెళ్ళే చిన్నదానను. యేసురాజు వెళ్ళగా హోసన్న హోసన్న ధ్వని వినబడేను, గంతులేసి పరుగెడేదన్ నాదుల్లం పొంగినందున. గంతులేసి పరుగెడెదన్ నాదుల్లం పొంగినందున. హల్లెలూయా. పిల్లలు చేయడం లేదేమి, ఎవరు యాక్షన్ సాంగ్ నచ్చలేదా? సునీల అంకుల్ అర్థం అంకుల్ చెప్పండి అంకుల్. స్పాట్ లైట్ కొంచెం మారడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్పాట్ లైట్ కొంచెం అటు ఇటు మారింది. నీ ఫోన్ నిలువుగా పెట్టమ్మా, నీ ఫోన్ నిలువుగా పెట్టు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు పూర్తిగా కనబడేలా చూడు.
లేకపోతే వదిలే అడ్డగా అడ్డగానే పెట్టలే వదిలే ఎందుకు అడ్డగానే పెట్టలే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయమ్మా మళ్ళీ స్టార్ట్ చేయనా ఒక్క నిమిషం అంకుల్ పిల్లలు అందరికి నేను కనిపిస్తున్నాను కదా కనిపిస్తుంటే మీ కన్సెప్ట్ పెట్టండి నాకు వెరీ గుడ్ ఓకేనా నేను ఇప్పుడు కనిపిస్తున్నాను కదా ఒకవేళ నేను కనిపించకపోతే మీరు హ్యాండ్స్ రేజ్ చేయండి నాకు ఓకేనా నాతో పాటు చేయండి చిన్న గార్దాబాము నేను చిన్న దానాను యేసురాజు ఎక్కి వెళ్ళే చిన్న దానాను చిన్న గార్దాబామ నేను చిన్న దానాను యేసురాజు ఎక్కి వెళ్ళే చిన్న దానాను యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా ధ్వని వినబడెను గంతులేసి పరుగెడెదన్ నా దుల్లం పొంగినందున గంతులేసి పరుగెడెదన్ నా దుల్లం పొంగినందున చిన్న గార్దాబామ నేను చిన్న దానాను యేసురాజు ఎక్కి వెళ్ళే చిన్న దానాను చిన్న గార్దాబామ నేను చిన్న దానాను యేసురాజు ఎక్కి వెళ్ళే చిన్న దానాను హల్లెలూయా అందరికి నచ్చిన పిల్లలు మీరు వెరీ గుడ్ ఓకేనా ఈవేళ అంతా మీరు ఈ పాట నేర్చుకుంటూ వీలైతే మీ మమ్మీ వాళ్ళు అందరికీ చెప్పండి ఓకేనా ఈవేళ స్పెషల్ ఏంటి అంటే పామ్ సండే మమ్మీ వెరీ గుడ్ స్పెషల్ మమ్మీ ఏంటో తెలుసా పామ్ సండే నేను ఒక పాట నేర్చుకున్నాను అని చెప్పి మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి కూర్చోపెట్టి నేర్పించండి ఓకేనా అలాగే మీకు ఒక చిన్న హోంవర్క్ ఇవ్వమంటారా పిల్లలు మీకు హోంవర్క్ ఇష్టం అంటే మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు చిన్నది వెరీ వెరీ లిటిల్ వన్ హోంవర్క్స్ కొంతమందికి ఇష్టం లేదు కొంతమందికి ఇష్టం వెరీ గుడ్ ఒకవేళ మీకు వీలైతే మీరు ఒక చిన్న పేపర్ మీద పామ్ సండేకి రిలేటెడ్ గా ఏదన్నా రాసుకుని కానీ డయాగ్రామ్ కానీ డ్రా చేసుకొని తీసుకురండి ఓకేనా పిల్లలు అర్థమైందా నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను ఏం లేదు ఒక చిన్న పేపర్ మీద పామ్ సండేకి రిలేటెడ్ గా ఒక బొమ్మ ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుని రండి మీరు ఎలా డ్రా చేసినా పర్లేదు డ్రా చేసుకుని రండి మీకు వీలైతే చేయండి ఓకేనా పిల్లలు ఓకేనా మీ థమ్స్అప్ చూపండి ఓకే అంటే పిల్లలు ఓకేనా ఓకే కొంతమంది కనిపించింది వెరీ గుడ్ ఓకేనా వెరీ గుడ్ ఓకేనా పిల్లలు ఇప్పుడు మనం కదా పిల్లలు ఓకేనా వినిపిస్తున్నా నేను కనిపిస్తున్నాను పిల్లలు అందరికి థమ్స్ అప్ చూపెట్టండి గుడ్ ఓకేనా ఇవాళ సండే కదా సండే మనం చర్చ్ లో ఉంటే మనం ఏం చేసుకుంటాం వర్షిప్ చేసుకుంటాం కదా మరి ఈసారి ప్రతి సండే మనం వర్షిప్ ని మిస్ అవుతున్నాం కదా పిల్లలు అవును కదా చూపెట్టండి అవును అన్నవాళ్ళు మీ థమ్స్ అప్ చూపెట్టండి మనం చాలా చాలా ఎక్కువగా మనం సండేలో మనం బాగా మిస్ అయ్యేది మెసేజ్ వింటున్నాము ఓకే పర్వాలేదు కానీ అన్నిటికన్నా మెయిన్ ఎక్కువగా మిస్ అయ్యేది వర్షిప్ ని మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం చిన్నగా లిటిల్ గా మనందరికి వచ్చిన ఒక పాటని వర్షిప్ చేసుకుందాం ఓకేనా పిల్లలు అందరు రెడీయా అయితే మీరు అందరూ మీ ప్లేసెస్ లో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు అందరూ నీల్ డౌన్ చేయండి నీల్ డౌన్ చేయగలిగిన వాళ్ళు అందరూ నీల్ డౌన్ చేయండి అందరూ మీ ప్లేసెస్ లోనే చేశారా పిల్లలు చాలా మంది చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ చేశారా అందరు చేతులెత్తి కళ్ళు మూసుకోండి అందరు చేతులు ఎత్తాలి అందరూ మీకు రెండు చేతులు దేవుడు మనకి రెండు చేతులు ఇచ్చాడు చాలా ఆరోగ్యం ఇచ్చాడు కదా కాబట్టి మనం నీల్ డౌన్ చేసి వీలైతే ఒకవేళ మనం నీల్ డౌన్ చేయలేకపోతున్నాము అంటే నుంచండి మీ ప్లేసెస్ లోనే మీరు నుంచండి చేతులు ఎత్తి అందరూ కళ్ళు మూసుకోవాలి పరిశుద్ధ ప్రేమ గెలుతండి మీకు చాలా చాలా వందనాలు నాయన అయ్యా మమ్మల్ని ప్రేమించు మా మధ్యలో ఇవాళ ఉన్నందుకు మీకే వందనాలు స్తోత్రములు నాయన అయ్యా అయ్యా నువ్వు మాతో ఉండు నాయన అయ్యా ఇచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొస్తండి అయ్యా నువ్వు మాకు ఎంతో మంచి ఆరోగ్యాన్ని దయచేస్తావు తండ్రి అందుని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన పిల్లలు నేను ఏదైతే పాట పాడుతున్నానో మీకు అది వస్తే నాతో పాట పాడండి ఓకేనా స్తుతి ఆరాధన ఉపజాతి హే ఆశిషు దేకో నీచే ఆతి హే స్తుతి ఆరాధన ఉపజాతి హే
आशीष देखो नीचे आती है प्रभु हमारा कितना महान देखो हमसे करता है प्यार प्रभु हमारा कितना महान देखो हमसे करता है प्यार हालेलुया 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 स्तुति आराधन परमुनके आशीर्वादमु भुविके गुन స్తుతి ఆరాధన పరమునకే ఆశీర్వాదము భువికే గున్ యేసు క్రీస్తు శక్తిమంతుడు ఆయన మనలను ప్రేమించెను యేసు క్రీస్తు శక్తిమంతుడు ఆయన మనలను ప్రేమించెను అవును పిల్లలు, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు పిల్లలు. అందుకనే దేవుడు మనకి ఈవేళ ఈ క్షణం మనతో ఎప్పుడు తోడుగా ఉంటున్నాడు. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చారు పిల్లలు. అందరిని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. మీరు నోరులు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చేసేయా చాలా థ్యాంక్స్ ఎస్యా, నన్ను ప్రేమించో, నాకు ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే అది కేవలం మీ కృప. బయట చుట్టుపక్కల లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే మేము ఇంత సంతోషంగా ఉన్నాము అంటే అది కేవలం మీ ప్రేమే అని చెప్పి దేవునికి స్తోత్రం చెప్పి దేవునికి థ్యాంక్స్ చెప్పండి పిల్లలు. మీరు దేవునికి థ్యాంక్స్ చెప్తే వేసే అలా సంతోషిస్తాడు దేవుడు. మీ థ్యాంక్స్ కోసం దేవుడు చూస్తున్నాడు పిల్లలు. నోరులు తెచ్చి దేవునికి వందనాలు చెప్పండి. నాయన నాయన నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు మా కోసం ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. ఎవరికీ లేదు నాయన ఈ గొప్ప భాగ్యం. నాయన ఆ భాగ్యాన్ని నువ్వు మాకు ఇచ్చావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా ఈ చిన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పేరు పేరును ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాల్లో ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరతలను తీర్చండి నాయన. అయా నాయన వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. ఈవేళ మేము ఏదైతే నేర్పించాలని నేర్పించామో అది వారి జీవితాల్లో అన్వయించుకునేలా నీ సహాయం దయచేయండి తండ్రి. వారి ప్రతిసారి జ్ఞాపకం తెచ్చుకునేలా నీ సహాయం నీ కాపుదలు దయచేయండి తండ్రి. చిన్ని ప్రార్థన మీ పాదాలు వద్ద చేర్చుకోమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఓకేనా పిల్లలు? ఆమెన్. ఓకే, బ్లెస్ యు గేమ్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఓకే, అందరూ బాగున్నారా? వాక్యం అందరూ విన్నారా? మెసేజ్ విన్నారా? ఎలా అనిపించింది మీకు? ఒకవేళ అందరికి నచ్చినట్లయితే ఒకసారి నాకు థమ్స్ అప్ చూపిస్తారా? ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు గేమ్ ఆడేసుకుందామా? గేమ్ ఆడుకుందామా? ఎంతో మంది రెడీగా ఉన్నారు. ఒకసారి రెండు చేతులు ఎత్తి గట్టిగా చూపించండి మీరు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. గేమ్ ఆడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అక్క అని చెప్పి ఒకసారి చేతులు పైకెత్తి చూపించండి. ఓకే ఓకే, సరే. ఇప్పుడు నేను గేమ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా వినాలి. మళ్ళీ నేను తర్వాత గేమ్లోకి వెళ్ళిన తర్వాత నేను మరొకసారి రిపీట్ చేయను కాబట్టి నేను ఇప్పుడే చెప్తూ ఉంటాను, మీరు సరిగ్గా వినండి. ఓకేనా? నేను ఈరోజు విన్న వాక్యం నుంచి మెసేజ్, సుష్మాకి ఈరోజు మెసేజ్ చెప్పింది కదా, దానిలో నుండి అలాగే మనకు ఇప్పటి వరకు జరిగిన యాకోబు ఏసా వరకు మనకు లెసన్స్ జరిగాయి కదా, ప్రీవియస్ లెసన్స్, అక్కడి వరకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఒక 10 క్వశ్చన్స్ అడుగుతాను. 10 క్వశ్చన్స్ లో నుంచి ఫస్ట్ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళని సుష్మా అక్క, సిరి అక్క చూసి నాకు చెప్తారు. వాళ్ళని నేను ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతాను. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు 1 to 10 వరకు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సరేనా? నెంబర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ని మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా మీరే చేస్తారన్నా మీరు చేయొచ్చు, లేదంటే మీరు ఇంకొకళ్ళకైనా ఇవ్వచ్చు. సరేనా? ఇందులో మీకు చాలా, మీరు సైడ్ కి తిప్పితే చాలా మంది కనబడుతూ ఉంటారు కదా, అందులో మీరు ఈ టాస్క్ ఎవరికైనా ఇవ్వచ్చు, లేదు మీరే చేస్తాను అంటే చేయొచ్చు. సరే, అర్థమైందా పిల్లలు? అర్థమైతే ఒకసారి చేతులు థమ్స్ అప్ చూపించండి. లేదు అర్థం కాలేదక్క అంటే నేను మళ్ళీ చెప్తాను.
సిరి సుష్మా ఒకసారి మీరు అన్మ్యూట్ చేసి ఒకసారి అందరినీ చెక్ చేసి ఒకసారి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడనా అంటే నేను మళ్ళీ చెప్తాను. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి లేవు కదా డౌట్స్ ఏమి. ఓకే మరి అందరు రెడీగా ఉన్నారా గేమ్ కోసం? ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు సిరి అక్క సుష్మ అక్క నాకు చూసి చెప్తారు సరేనా. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి పిల్లలు. అబ్రహాము కుమారుడు పేరు ఏంటి? అబ్రహాము కుమారుడు పేరు ఏంటి? గెలాక్సీ A16 అని ఉంది అక్క. A6 అమ్మాయి పేరు నంబర్ తెలుసుకోండి. అమ్మా అమ్మాయి పేరు నంబర్ తెలుసుకోండి. అన్మ్యూట్ చేయమని. ఆ చేశాను. నీ పేరు ఏం చెప్పనానా? చెప్పమ్మా మళ్ళీ. 6225 కరెక్ట్ చెప్పండి అమ్మా. డాడీ చెప్పండి. మనం డాడీ చెప్తున్నాను. 9500 6225 ఓకేనమ్మా. ఓకే ఓకే అభిషయ నీ ఆన్సర్ చెప్పనా? అబ్రహాం కుమార్ పేరేంటి? చేస్తాను చేస్తాను. ఓకే సారీ అభిషయ. ఓకే ఇప్పుడు చెయ్యి. చెప్ప మాట్లాడు. చెప్పు తల్లి. అబ్రహాం కుమార్ పేరేంటి? ఐజాక్. ఐజాక్ వెరీ గుడ్ రైట్ ఆన్సర్. ఓకే ఇప్పుడు నువ్వు 1 to 10 నెంబర్స్ లో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో. ఇదిగో నువ్వు సెలెక్ట్ చేసిన నెంబర్ 1. ఇందులో ఒక టాస్క్ ఉంది. ఈ టాస్క్ నువ్వు చేస్తావా లేదనంటే నువ్వు ఎవరినైనా చేయమని నీ ఇష్టం. నీకు చాలా మంది నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీకు సైడ్ తిప్పుతుంటే నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు ఎవరినైనా చేయమని అడగొచ్చు లేదా నువ్వే చేయొచ్చు. నువ్వు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ 1 కదా తల్లి అభిషయ. ఇందులో ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ నువ్వైనా చేయొచ్చు లేదు అని అంటే నీ ఫ్రెండ్స్ ఉంటారు పక్కన. ఇలా పక్కకు జరుపుతూ ఉంటే నీ ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరినైనా చేయమని నువ్వు అడగచ్చు. వీళ్ళకి చేయమని నువ్వు చెప్పచ్చు. నువ్వే చేస్తావా ఎవరినైనా చేయమని చెప్తావా? నువ్వే చేస్తావా? సరే 1 లో ఏముందో చూద్దామా. ఓకే చూద్దామా. రెడీయా? సరే 1 లో ఏముంది? ఓకే ఏముంది చదువు. ఈ రూమ్ లో వారందరూ ఐ లవ్ యూ జీసస్ అని 5 times గట్టిగా అరవాలి. గట్టిగా రూమ్ లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఒకసారి ఐ లవ్ యూ జీసస్ అని గట్టిగా ఆడవాలి. ఓకే ఓకే నెక్స్ట్. థాంక్యూ అభిషేక్ గారు. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు అందరూ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు సెకండ్. ఓకే అమ్మ సండే స్కూల్ టీచర్స్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. బ్లెస్ సిరి. బ్లెస్ అన్మ్యూట్ చేసుకో. బ్లెస్ అన్మ్యూట్ చేసుకో. మైక్ ఆన్ చేసుకో. బ్లెస్ వినిపిస్తుంది అంకుల్. ఓకే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోదామా పిల్లలు. ఓకే సెకండ్ క్వశ్చన్.
సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇస్సాకు ఇప్పుడు అబ్రహాం కుమార్ పేరు ఐజాక్ చెప్పింది కదా అభిషేక్ తల్లి, ఇస్సాకు కి కుమారులు ఎంత మంది? జ్యోతి. జ్యోతి, ఓకే జ్యోతి ఆన్సర్ చెప్ తల్లి. ఒక నిమిషం అన్మ్యూట్ చేస్తా. ఓకే ఇప్పుడు 1 అయిపోయింది కాబట్టి 2 నుంచి 10 లోపల ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫైవ్ అటమ్మా. ఫైవా? ఓకే తల్లి. ఈ ఫైవ్ టాస్క్ నువ్వే చేస్తావా లేకపోతే ఎవరైనా చేయమని అడుగుతావా? చెప్పు, ఫైవ్ నువ్వే చేస్తావా? ఓకే ఫైవ్ లో ఏముందో చూద్దామా. ఫైవ్ లో ఏముందా? పదాజ్ఞలు చెప్పాలి. నువ్వే చేస్తాను అన్నావు కాబట్టి నువ్వే చెప్పాలి పదాజ్ఞలు కూడా. ఏం జ్యోతి? ఏంటి అమ్మా చెప్పలేవా? జ్యోతి ఏంటి అమ్మా? ఒకటే చెప్పలేవా? ఏంటి అమ్మా? ఒకటే చెప్పలేవా? ఒకటే చెప్పలేవా? బ్లెస్సి అంకుల్. జ్యోతి మైక్ తో ప్రాబ్లం వస్తుంది, రిపీట్ అయిపోతుంది అన్నమాట అంకుల్. చెప్పలేనందు కాబట్టి విడిచిపెట్టేసి ఇంకెవరికైనా చెప్పు, ఇంకెవరైనా అడుగు. వాళ్ళని మైక్ మ్యూట్ చేసుకోమని చెప్పు. ఒకళ్ళనే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళే మైక్ మ్యూట్ చేసుకోమని చెప్పమ్మా. అంకుల్ జ్యోతి చెప్తాను అంటుంది. అంకుల్ చెప్తా అంటుంది అంటే ఆ మైక్ ప్రాబ్లం వస్తుంది. ఆన్ చేస్తుంటే చూడండి ఎలా వస్తుందో, రిపీట్ వస్తుంది. జ్యోతి చెప్పమ్మా. జ్యోతి చెప్పు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకా విగ్రహాలు ఏవైనా నీవు పూజింపకూడదు. నా నామంను వ్యర్థంగా పలకకూడదు. పాడుకోండి, పాట పాడండి. పాట పాడితే వస్తుంది కదా. ఆరు రోజులు పనిచేశాక ఆరాధించాలి. ఇంకేమైనా జ్ఞాపకం తల్లిదండ్రులను సన్మానించకూడదు. వండర్ఫుల్. వ్యభిచరింపకూడదు. ఒకసారి అందరూ జ్యోతి కోసం క్లాప్స్ కొట్టండి. పదమ్మా ఓకే, మనకి టైం అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ ఇంకా 3 క్వశ్చన్స్ లేకపోతే 2 క్వశ్చన్స్ అడుగుతాను. 2 క్వశ్చన్స్ అడిగి నేను క్లోజ్ చేసేస్తాను. అలాగే 12 అయిపోయింది కాబట్టి గుర్తు పెట్టుకోండి, మీరే చేయాలి అనుకుంటే టాస్క్ చాలా ఉన్నాయి. మీరు చేస్తారా, పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా అనేది ఆలోచించి చెప్పండి, సరేనా? ఇప్పుడు 3వ క్వశ్చన్ వచ్చేసి, ఈరోజు సుష్మ అక్క లెసన్ చెప్పింది కదా, విన్నారు కదా? సుష్మ అక్క లెసన్ చెప్పినప్పుడు మేరీ బైబిల్ కొనడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడింది? మేరీ బైబిల్ కొనడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడింది? మనోహరా, ఒక నిమిషం ఉండమ్మా. మనోహర్ చెప్తాడు. మనోహర్ చెప్పనైనా చెప్పనైనా మనోహర్ 6 ఇయర్స్, రైట్? వెరీ గుడ్, కరెక్ట్. నన్ను సెలెక్ట్ చేసుకో. 2 నుంచి 10 లోపల 1-5 కాకుండా ఇంకే నెంబర్ అని సెలెక్ట్ చేసుకున్నాయన. ఒక నిమిషం ఉండు, వెయిట్ 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 నాయనా, ఒకసారి ఒక నిమిషం. ఓకే మనోహర్ చెప్పినాయన. ఇప్పుడు 4 అటమ్మా. బ్లెస్సి ఒక నిమిషం.
నువ్వు చేస్తావా వేరే ఎవరినైనా చేయమని అడుగుతావా? మనోహర్ నేనే చేస్తా. నువ్వే చేస్తావా? ఓకే ఫైన్. ఫోర్ లో ఏముందో చూద్దామా. యోహాను ఊడు పదహారు తీసి చూపించాలి మీ బైబిల్లో నుండి ఫాస్ట్ గా. దేవుడు లోకం ఎంత ప్రేమ చెప్పినా పర్వాలేదు, చెప్పినా పర్వాలేదు, చూపించినా పర్వాలేదు, చెప్పేసి చెప్పేసి. దేవుడు లోకం ఎంత ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడు పుట్టిన వారి ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వారు నరసింపక నిత్య జీవము పొందినట్లు వారిని అనుగ్రహించు. వెరీ గుడ్. అందరూ చెప్పులు కొట్టండి, అందరూ చెప్పులు కొట్టండి. ఓకే ఒక నిమిషం బ్లెస్ బ్లెస్ అన్మ్యూట్ చేసుకోమ్మా. వెరీ గుడ్ మనోహర్ తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగి మనం క్లోజ్ చేసేద్దాము. జాగ్రత్తగా వినండి. ఈ రోజు సుష్మాక చెప్పిన లెసన్ నుండి మీరు ఏం నేర్చుకున్నారు? సుష్మాక లెసన్ నుండి మీరు ఈ రోజు చెప్పిన లెసన్ నుంచి, మేరీ జోన్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మళ్ళీ మనోహర్. ఓకే మళ్ళీ మనోహరా? మనోహర్ మళ్ళీ నువ్వే చెప్తావా లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా ఛాన్స్ ఇద్దామా? ఇక్కడ ప్రమీల ఎవరు ఉన్నారు చూడమ్మా. పాప మీ పేరేంటమ్మా? ప్రమీల పేరుతో ఉంది. మీ పేర్లు ఏంటమ్మా? ఏమ్మా ఇంకా ఈ పాప ఎవరు? ఇంకో చెల్ల, మీ చెల్ల తను ఏం పేరు? చెల్లి పేరు? ఓకే నీ పేరు, నీ పేరు స్పెల్లింగ్ చెప్పు అబియా. నీ పేరు స్పెల్లింగ్ స్పెల్లింగ్ చెప్పు. నెక్స్ట్ ఇంకా అంతే. ఏబియేనా? అయ్యే అబియా. ఏబి అయ్యే. తర్వాత గ్రేసా? గ్రేస్. జిఆర్ఏ అమ్మ రాసుకోండి. బ్లెస్ రాసుకోండి. ఒక మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి, పెద్దవాళ్ళకి చెప్పాను. ఎంతమ్మా? అమ్మ పెద్ద అమ్మ పెద్దవాళ్ళు చెప్పండి. అమ్మా 8497 అమ్మా. తక్షణం 93 93 94 93 54 95 95. ప్రమీల ఎవరు ఒకసారి కనబడండి. ప్రమీల కనబడండి. అమ్మా ప్రైజ్ రాడమ్మా. అమ్మా మరి మీరు ఏం చేస్తారంటే, అమ్మా ప్రమీల గారు చెప్పండి, రేపు పిల్లల పేర్లు ఒక పెద్ద అట్టి మీద రాసి ఉంచండి, రేపు చూపించండి పిల్లల పేర్లు ఒక ఒక అట్టి మీద రాసి మాకు ఇలా చూపించండి. ఏమ్మా? ఓకే ఓకే రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే తల్లి, అభియా తల్లి ఆన్సర్ చెప్పినానా? నువ్వు ఈ రోజు లెసన్ నుండి ఏం నేర్చుకున్నావు? ఓకే నాన్న, దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి కదా. మేరీ వలే రోజు బైబిల్ చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. వెరీ గుడ్. సరే ఇప్పుడు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నానా, 154 అంటే 145. ఈ నెంబర్స్ కాకుండా మిగిలిన నెంబర్స్ నుంచి ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో తల్లి. 3 3యా? సరే 3లో నువ్వే చేస్తావా ఎవరినైనా చేయమని అడుగుతావా? ఆలోచించుకొని చెప్పుకో. నేను ఆలోచించుకొని చెప్పుకో, నేను మళ్ళీ అడుగుతున్నాను. 3లో ఒక టాస్క్ ఉంది, నువ్వే చేస్తావా ఇంకెవరినైనా చేయమని అడుగుతావా? ఓకేనా? ఏ టాస్క్ వచ్చినా పర్వాలేదా, చేస్తావా? ఓకే సరే చూపిస్తున్నాను. 3లో నువ్వు కోరుకున్న 3లో యాక్షన్ సాంగ్ ఉంది, యాక్షన్ సాంగ్ చేయాలి. చేస్తావా మరి? ఉండమ్మా బ్లెస్ లో. ఓకే ఇప్పుడు చూపించమ్మా. ఓకే నెంబర్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ 3లో యాక్షన్ సాంగ్ ఉంది, యాక్షన్ యాక్షన్ సాంగ్ చేస్తావా మరి?
ఏదైనా పర్వాలేదు, అక్కడ నేర్పించే సాంగ్స్ కానీ ఏదైనా సరే చిన్నది చిన్న యాక్షన్ సాంగ్ చేయి. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతకుచు పరుగెత్తుచుంటిని, చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుగు ఏసయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలకలెన్న పెరుగుతుంటే బయట చెప్పుకోలేక చీటి లేరు ఎవరు వినుటకు, రాదు ఎవరు కంటకు, లేరు ఎవరు వినుటకు, రాదు ఎవరు కంటకు, చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా, అభ్యతల కోసం చప్పట్లు కొడదామా? వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. సో ఈ రోజు విన్న మెసేజ్ గురించి, అలాగే సునీల్ అక్క నేర్పించిన యాక్షన్ సాంగ్, హిందీ సాంగ్ ఒకటి నేర్పించింది అక్క, అలాగే పామ్ సండే గురించి ఒక సాంగ్ నేర్పించింది, అలాగే అక్క మీకు ఒక టాస్క్ ఇచ్చింది కదా, ఆ టాస్క్ కూడా మీరు కంప్లీట్ చేసి రేపు తీసుకురావాలి. ఇంకా ఫైనల్ ప్రేయర్ తో మనం ఈ రోజు సెషన్ ని క్లోజ్ చేస్తున్నాం. చాలా ఓకే పిల్లలు, అందరికి శుభాలు, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించాడు. ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధుడ, నీకు వందనాలు కృతజ్ఞతలు నాయన. ఎంతమంది అయితే ప్రభా వారిని సందరం ఉండి ప్రభా వారు ఆసక్తితో ఈ విషయాలను నేర్చుకున్నారో వారందరూ కూడా స్తుతిస్తాను. దీవించండి, ఆశీర్వదించు ప్రభా, వారి తల్లిదండ్రులను దీవించు, వారి అన్నదమ్ముల అక్కచెల్లెలను దీవించు ప్రభా, వారి జీవితాలు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాన్న. ఎవరి ఇళ్లలో ఏదైనా లోటు ఉంటే, ఆహారం లోటున్నా, వస్త్రాల లోటున్నా, ఏమైనా వస్తువుల లోటున్నా, వాటన్నిటినీ అనుగ్రహించి ఈ రోజే ప్రసాదించి నా గిన్నె నిండి పొర్లుతుందని వరకు ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పుకునేలా సహాయం దయచే తండ్రి నాయన. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభా ఈ రోజే ఈ పోటే వాళ్ళని స్వస్థపరచు ప్రభా, వారికి నీ రక్తదాలు ప్రోక్షించి నీ శక్తి వారి మీద కుమ్మరించి నీవే మహిమ పొందమని. మరలా రేపు ఈ ప్రభా ఈ చిల్డ్రన్ క్లబ్ లో చేరి అందరు కూడా సంతోషంగా నీ వాక్యాలు నేర్చుకుని కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి అందరూ కూడా ప్రభు నేర్పిన ప్రార్థన నేర్చుకుందాం, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. పరలోక మందున మా తండ్రి, నీ నామం నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోక ముందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మేడ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మనందరికీ తోడయండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఓకే, అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి, అందరూ ఆమేన్ చెప్పండి. ఓకే, మళ్ళీ మళ్ళీ రేపు రేపు ఉదయం 11 గంటలకు అందరు కూడా రావాలి. ఓకే, నేను ఇప్పుడు సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మరి టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ మళ్ళీ రాగినివ్వండి. ఓకే, గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్, అందరికి వందనాలు. బై బై, బై బై, అందరూ బై బై చెప్పండి. బై బై, గాడ్ బ్లెస్ యు, ఆల్ ది బెస్ట్, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ. ఓకే, రేపు ఏం చేస్తారు పిల్లలు, మీ మీ పేరు ఒక కాగితం మీద రాసుకునండి. కొత్త వాళ్ళందరూ కూడా మీ పేరు ఒక కాగితం మీద రాసుకునండి, మేము అడిగినప్పుడు మీ పేరు చూపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు.